హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీతాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశానో ఒక్కసారి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా, అది ఏమిటంటే నేను లంచ్లోకి నేను ఈరోజు సొరకాయ పెరుగు కూర చేశాను, అలాగే ఆలూ ఫ్రై అనేది రెండు చేశానండి ఈ కాంబినేషన్లో. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసేద్దాము. ఇప్పుడైతే నేను ఆలూ అనేది కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆలూ అనేది నేను వాటిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇట్లా మనము ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది మనకి బాగా చేంజ్ అవ్వాలండి. ఎలా అంటే ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకి త్వరగా బాగా ఉడికిపోతాయండి మనకి బంగాళాదుంప అనేది. మనకి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి. ఇప్పుడైతే మనము కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మనమైతే ఇప్పుడు తీసేసుకుందాము. అలాగే కొన్ని ఉన్నాయి కదా, అలా మళ్ళీ వేసేసుకొని మనము వాటిని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి మనకైతే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది సొరకాయ పెరుగు కూరలోకి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా అయితే ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడైతే తీసేసుకొని అదే ప్యాన్లో మనము కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇళ్ళ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని వీటిల్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇక్కడ మాకు హుబ్లీలో కరివేపాకు అనేది దొరకడం కష్టమండి. వీక్ వీక్ సంతకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ వీక్ వచ్చేసరికి ఇట్లా వాడిపోతుంది. ఇప్పుడైతే నాకు ఫ్రై అయిపోయింది, అందువల్ల నేను ఇవి వేసేసుకున్నాను. బంగాళదుంప వేసేసుకొని ఫ్రై చేసుకొని అందులో కారం అనేది ఒక స్పూన్ వేసుకొని నేను ఇప్పుడైతే ఫ్రై చేసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటున్నానండి. ఇదైతే మనకు ఆలూ ఫ్రై అనేది అయిపోయిందండి. ఇప్పుడైతే మనము సొరకాయ పెరుగు కూరకి మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే సొరకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండల్లో నీళ్ళు వేసుకొని అందులో ఉడకబెట్టుకోవాలండి మనము. ఇప్పుడు పెరుగు తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. మజ్జిగ టైప్లో చేసుకోవాలి, మరీ మజ్జిగ కాకుండా కొంచెం చిక్కగా చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి సొరకాయ అనేది ఉడికిపోయింది, స్టవ్ ఆపేసుకొని ఇవి మనము తీసేసుకోవాలండి. ఇదైతే మనకి చాలా మంచిదండి. ఇది సమ్మర్లో మనకి చలవ చేస్తుంది ఇది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు అనేది వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి రెండు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేద్దామండి. ఇవి బాగా మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే సొరకాయ, మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ఇందులో వేసుకోవాలండి. ఇది సమ్మర్లో మనం చేసుకొని తింటే మనకి చాలా చలవ, కడుపులో చల్లగా ఉంటుందండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకొని మనము ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఈ పెరుగు కలిపెట్టుకున్నాం కదండి అందులో వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి సమ్మర్లో. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ పెట్టుకొని అందులో సొరకాయ పెరుగు కూర వేసుకుంటున్నాను. అలాగే ఆలూ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఆలూ ఫ్రై, ఈ సొరకాయ పెరుగుకి కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడైతే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ లవ్, బాయ్.